రేకించుస్తున్నాము. రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. రాచకొండ సిపిగా సుధీర్ బాబు, అలాగే హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల అందిస్తారు. రమేష్ వెట్ల, అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం ఉన్న సందీప్ సండేలను బదిలీ చేసి నార్కటిక్ బ్యూరో చీఫ్ గా బదిలీ చేయడం జరిగింది. అదే మాదిరిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అంటే చాలా కాలం పాటు లూప్ లైన్ లో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ గా ఉన్న సుధీర్ బాబుకి రాచకొండ పోలీస్ కమిషనర్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా స్టీఫెన్ రవీంద్ర మీద గతంలోనూ కూడా అక్కడ రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేసి ఈసీ కూడా ఫిర్యాదు చేశాడు. అది స్టీఫెన్ రవీంద్ర కూడా సమాచారం కలిగించారు. అక్కడే జాయింట్ సిపి గా పనిచేస్తున్న అవినాష్ మహంతికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా డిఎస్ చౌహాన్ ఏదైతే స్టీఫెన్ రవీంద్ర ప్లస్ లో ఉన్న అతనికి తెలంగాణ చీఫ్ గా అతను ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని చూసినట్టయితే పూర్తిగా దాదాపుగా లూప్ లైన్ లో ఉన్న చాలా మందికి ముగ్గురు కూడా కీలకమైన పదవి ఇచ్చిందని చెప్పొచ్చు. కొత్తగా శ్రీనివాస్ రెడ్డి అత్యంత నిక్కచ్చిగా ఉంటాడు, డ్యూటీలో నిక్కచ్చిగా ఉంటాడు. అంతేకాకుండా ఎక్కడైనా తన డ్యూటీ అప్పగించిన పని పూర్తి సమర్థంగా నిర్వహిస్తాడు. పూర్తి స్థాయిలో చూసినట్టయితే కొత్తగా శ్రీనివాస్ రెడ్డి చాలా కాలంగా మెయిన్ పోస్టులకు దూరమై ఉండి చాలా కాలం నుంచి కూడా ఎస్పీ తర్వాత నిపుణులు కూడా ఎక్కడ కూడా కీలకమైన పోస్ట్ చేయలేదు. ప్రస్తుతానికి అర్షండి ఈ స్థాయిలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అప్పగించడం జరిగింది. అయితే సుధీర్ బాబు ఏదైతే వరంగల్ పోలీస్ కమిషనర్ గా చేసిన తర్వాత చాలా కాలం పాటు దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా అటు రాచకొండతో పాటు హైదరాబాద్ లో పనిచేసిన సుధీర్ బాబు ప్రస్తుతానికి హైదరాబాద్ ట్రాఫిక్ గా పనిచేస్తున్న సుధీర్ బాబు కీలకమైన రాచకొండ పోలీస్ కమిషనర్ గా అప్పగించారు. అదే మాదిరిగా జాయింట్ పోలీస్ కమిషనర్ ఏదైతే అవినాష్ మహంతి కూడా గతంలో ఎక్కడ కూడా కీలక మెదక్ పోలీస్ కమిషనర్ మెదక్ ఎస్పీ గా పనిచేసిన అవినాష్ మహంతి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కీలకమైన స్థానాలు చేయలేదు. ప్రస్తుతానికి అవినాష్ మహంతి జాయింట్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్ లో పనిచేస్తున్నాడు. అక్కడే అతనికి ప్రమోషన్ ఇచ్చి అదే పోస్ట్ లో పోలీస్ కమిషనర్ గా నియమించడం జరిగింది. అయితే మొత్తంగా 3 పోలీస్ కమిషనర్లకి మేము 3 కీలకమైన వ్యక్తులను నియమించడం జరిగింది. అయితే మరికొన్ని బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంది. కీలక స్థానాలు కావచ్చు, లేకుంటే డీజీ స్థాయితో పాటు చాలా జిల్లా ఎస్పీల బదిలీలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వేట్ల. రైట్, అది పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐపీఎస్ల బదిలీలు చేపట్టింది. కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమించింది. అలాగే సైబరాబాద్ చూసుకుంటే సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబుని నియమించింది. ఇక హైదరాబాద్ పాత సిపి సందీప్ శాండిల్యాను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కమల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కమల్, పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐపీఎస్ల బదిలీ చేపట్టిన పరిస్థితి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్ల బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లను బదిలీ చేశారు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి చౌహాన్ తో పాటు సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్రన్ ఇద్దరిని కూడా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేయడంతో పాటు రాచకొండ సిపిగా సుధీర్ బాబు, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి ఈ 3 కూడా ప్రస్తుతానికి నియమించారు. వారు ఇమీడియట్ గా బాధ్యతలు స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య మొన్నటిదాకా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందీప్ శాండిల్య యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్పీలు డీసీపీలకు సంబంధించి కూడా ఏ క్షణంలోనైనా మరో 1-2 రోజుల్లో బదిలీలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుసు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కమల్. రైట్, అది కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతికి, అలాగే రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఉత్తర్వులు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. అయితే హైదరాబాద్ సిపి
గతంలో ఉన్న సిపిని శాండిల్యాని సిపి సందీప్ శాండిల్యాను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా బదిలీ చేసింది.